తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ రంపచోడవరం డివిజన్ రాజమహమ్మంగి మండలంలో లోతట్టు గ్రామాలైన ఓకుత్తి, బట్టావారి వీధి, ఓగిపాలెం, పాతంగి గ్రామాల్లో ఏపీ ఫైబర్ నెట్ సదుపాయాలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ గ్రామాలు సమాచార వ్యవస్థకు నిన్నటి వరకు చాలా దూరంగా ఉండేవి. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రతి మారుమూల గ్రామాల్లో ఇళ్లలో ల్యాండ్ ఫోన్, అంతర్జాతీయ సేవలు, వనూతంతో కూడిన 3 సేవలు నెలకు అతి తక్కువ ధరలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏపీ ఫైబర్ నెట్ సేవలు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాజమహమ్మంగి మండలం బాతంకి గ్రామ పంచాయతీ ఓకుత్తి, ఓగిపాలెం, పట్టావారి వీధి గ్రామంలో జడ్డంకి ఎంఎస్ఓ వానపల్లి రామకృష్ణ, బాతంకి ఎల్ఎంఓ మురుసు విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో ఏపీ ఫైబర్ నెట్ సేవలు ప్రారంభించి మొట్టమొదటి వీడియో ఫోన్ కాల్ స్థానిక గిరిజనులతో రంపచోడవరం శాసనసభ్యులు వంతల రాజేశ్వరితో మాట్లాడారు. అక్కడ గిరిజనులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ, మా గ్రామంలో ఏపీ ఫైబర్ నెట్ సేవలు రావడం చాలా సంతోషంగా ఉందని గిరిజనులు ఎమ్మెల్యేకు తెలిపారు. అక్కడ గిరిజనులు ఎమ్మెల్యేకు బట్టావారి వీధి నుండి ఓకుత్తి రోడ్ బాగోలేని పరిస్థితిని వివరించగా ఆమె వెంటనే స్పందించి బట్టావారి వీధి అడ్డు రోడ్డు నుండి ఓకుత్తి వరకు రోడ్ మంజూరు కావడం జరిగిందని, త్వరలో వచ్చి రోడ్డు పనులకు ప్రారంభించడం జరుగుతుందని ఆమె తెలపడంతో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు మునుగుల లక్ష్మి, గోమురమణ, నొక్కు బాలరాజు, కోపురి అంజీ, మునుగుల కృష్ణ, మునుగుల రవి, మూర్ల లక్ష్మయ్య, ఎల్ఎం గోవిందు, ఎంఎస్ఓ వానపల్లి రామకృష్ణ, ఎల్ఎంఓ మురుసు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి మీ ఈరోజు మీ ఊర్లో ఏపీ ఫైబర్ గ్రిడ్ ఆన్ చేయడం జరిగింది, దీని మీద మీరు ఏ విధంగా మీ స్పందన చెప్పండి? అదే, ఇదివరకు ఎప్పుడు కూడా ఇలా లేదండి. మేము ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ ఉండదండి, ఫోన్ చేయడానికి చాలా ఇబ్బంది పడి ఉండమండి. ఇప్పుడు చాలా బాగున్నదండి, మాది ఎక్కడన్నా మాట్లాడుకోవడానికి బాగున్నదండి. ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ ఏరియాలోకి వెళ్ళి ఫోన్ చేసుకోవాలండి, చాలా ఇబ్బందిగా ఉండేదండి. ఇప్పుడు బాగున్నదండి. ఫోనే మాట్లాడను మీకు ఈరోజు చూసుకుని మాట్లాడుకునే అవకాశం ఇచ్చారండి మేడం గారు. మేడం గారు మీ అందరు దయ వల్ల మాకు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చారండి, చాలా సంతోషంగా ఉందండి. ఒకసారి, నా పేరు రమణ అండి, ఓగుర్తి గ్రామం చెందిన వాడిని. అయితే వాతంగి పంచాయతీ రాజవ మండలం, తూర్పుగోదావరి జిల్లా నివాసవాసులం. అయితే ఈ ఫోన్ సౌకర్యం అనేది మాకు సరిగ్గా అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు వీడియో కాల్ ద్వారా మేము ఫోన్ మాట్లాడుకోవడం చూసి మాట్లాడడం కూడా చాలా సులభకరంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ అవకాశం అదే వంతల రాజేశ్వరి గారు ఎమ్మెల్యే గారు మాకు ఈ అవకాశం కల్పించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఇటువంటి అవకాశం కల్పించారు. కలిపి మా గ్రామ ప్రజలు అండ్ ఈ పంచాయతీ తరఫున అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము దీనికి చాలా ఆనందపడుతున్నాం ఈ అవకాశం వచ్చినందుకు. అదేవిధంగా ఇది ఊరు చేసి రూట్లు కూడా బాగోలేదు, అది కూడా వేస్తానేసి మేడం గారు మాతో ఇప్పటి వరకు మాట్లాడారు. ఇది కూడా చాలా ఆనందంగా ఉంది మాకు. ఈ కార్యక్రమాలను మాకు జరిపించాలని, ఇలాగే చేస్తారని మేము మా గ్రామ ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం.